ఏదో ఒక విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దూకుడుకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలకి అడ్డు తగలాలనే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు చాలా పావులు కదుపుతున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ అస్త్రాలు సంధించేందుకు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన లాంగ్ మార్చ్ ఫిబ్రవరి 2వ తేదీన జరగాల్సి ఉంది, కానీ అది వాయిదా పడింది. లాంగ్ మార్చ్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డు తగలడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో పెరిగేలాగా చేయడం ఒక లక్ష్యం దిశగా ముందుకు వెళ్తుంది జనసేన. ఆల్రెడీ ఒక మార్చ్ అయిపోయింది గతంలో, విశాఖలో జరిగింది, మనం చూసాం. అప్పుడు దానికి తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా లభించింది. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టిన తర్వాత జనసేన నిర్వహించబోతున్న మార్చ్ ఇది. ఇందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు మార్చ్ ఏర్పాటు చేయాలని. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మార్చ్ను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం, ఇక్కడ ఇదే ట్విస్ట్. అందుకే అసలు రద్దు వెనక కారణం ఏంటి, ఇది రద్దు అనాలా లేదంటే వాయిదా అనాలా? భారతీయ జనతా పార్టీ లాంగ్ మార్చ్ వద్దు, ఇప్పుడు అసలు లాంగ్ మార్చ్లు షార్ట్ మార్చ్లు ఈ టైంలో అవసరమా వద్దు అని చెప్పి రద్దు చేస్తూ ఒక క్లాస్ తీసుకుంది పవన్ కళ్యాణ్ గారికి అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణ తెలియజేస్తున్నారు. ఇదే టైంలో రద్దు అని చెప్తే ఎక్కడ పార్టీ పరుగు పోతుందో అని వాయిదా పడిందని మాత్రమే ప్రకటించడం. ఆ వాయిదా ప్రకటన కూడా జనసేన నుంచి కాకుండా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి ఆ ప్రకటన రావడం ఇప్పుడు ఇదే కొత్త కొత్త అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఇండివిజువల్గా సింగిల్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆయన పార్టీకి సంబంధించి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చెల్లుద్ది, కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు ఒక భాగస్వామ్య పార్టీగా ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇరు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. సింగిల్గా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పార్టీ కూడా తమ పార్టీకి సంబంధించి లాభ నష్టాలను బేరీజు వేసుకొని రాజకీయంగా ఒకవేళ ఇలాంటి మార్చిల వల్ల తమ పార్టీకి ఏదైనా నష్టం జరుగుతుంది అంటే కలిసి నడవడానికి ముందుకు వెళ్ళదు, కలిసి నడిచేందుకు ఆసక్తి చూపించదు. అదే టైంలో జనసేన పార్టీ కూడా వెనక్కి తగ్గక తప్పదు పొత్తు పెట్టుకున్న తర్వాత, కూటమిగా ఏర్పడిన తర్వాత. సో ఇప్పుడు అదే జరిగిందా అనేది రాజకీయ విమర్శలు. వాస్తవానికి అయితే ఏం జరిగింది ఏంటి అనేది అధికారికంగా ఇంకా పూర్తిగా బయటకు రాలేదు, కానీ ఈ మార్చ్ అనే విషయం పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి రావడం, అలాగే దాన్ని భారతీయ జనతా పార్టీ రద్దు చేయడం, ఆ రద్దుకు కారణాలు ఏంటనే దాని మీద పూర్తిగా ఒక ప్రకటన వెలువరించకుండా ఏదో సాంకేతిక లోపాలు అని చెప్పడంతో ఎవరి విశ్లేషణలు వాళ్ళు చెప్పేస్తున్నారు, దాని వెనకాల కారణాలు ఏంటి అనేది ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసేసుకుంటున్నారు, కథనాలు రాసేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్లారిటీ లేనప్పుడు, ఒక స్పష్టత లేనప్పుడు, గతంలో కూడా ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన పర్సనల్గా వెళ్ళారా, వ్యక్తిగత కారణాలు పనుల మీద వెళ్ళారా, లేదంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని కలవడానికి వెళ్ళారా అనేది పార్టీ నుంచి కానీ ఆయన నుంచి కానీ ఎటువంటి ప్రకటన లేకపోవడంతో ఒక పార్టీ నాయకుడు ఆయన ఒక హీరోగా ఉండుంటే ఆయన ఎక్కడ తిరిగినా ఎవరు పట్టించుకోరు. ప్రజాస్వామ్యంలోకి వచ్చారు కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి, ప్రజానాయకుడిగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఆయన ప్రతి మూమెంట్ మీద ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు, అలాగే మీడియా కూడా కన్నేసి ఉంచుతుంది కాబట్టి రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉంటాయి. అదే క్లారిటీ ఉంటే అధికారికంగా ఏదైనా ఒక లెటర్ ఉన్నా ఏమన్నా ఇందుకు సంబంధించి వెళ్తున్నారు అనేది రాసేస్తారు, ఇంకా అందరూ దాన్ని ఫాలో అవుతారు కాబట్టి ఎటువంటి విమర్శలు ఉండవు. చిన్న చిన్నవి విశ్లేషణలు జరిగినా అది ఆ సిచ్యువేషన్ ఆధారంగా చేస్తూ ఉంటారు, ఎందుకు వెళ్ళారు, ఎవరిని కలుస్తున్నారు ఏంటి అనేది. అయితే ఇప్పుడు లాంగ్ మార్చ్లు షార్ట్ మార్చ్లు ఇప్పుడు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనేది భారతీయ జనతా పార్టీ భావిస్తోంది, అందుకే ఈ విషయంలో వెనక్కి తగ్గింది అనేది ఒక విశ్లేషణ. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా 4.5 ఏళ్ళ సమయం పెట్టుకుని ఇప్పుడే ఈ లాంగ్ మార్చ్లు ఇవన్నీ ఎందుకు? ఒకవేళ లాంగ్ మార్చ్లు వెళ్తే కృష్ణా గుంటూరు జిల్లాల వరకే పరిమితం అయితే బాగుంటుంది, కానీ మిగిలిన రాష్ట్రంలో కూడా ఇదంతా చేస్తే కనుక అది కూటమికి ఖచ్చితంగా దెబ్బే అనేది బీజేపీ భావనగా ఉంది. అందుకే దీంతో ముందు వెనక చూసుకోకుండా ఏదో లాంగ్ మార్చ్ చేసేస్తాం లేదంటే ఏదో చేసేస్తామంటూ సాగితే కూటమికి నష్టం కలుగుద్ది, దయచేసి వెనక్కి తగ్గితే బెటర్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి ఒక వాళ్ళకి ఒక సమాచారం వచ్చినట్టు, అందుకే వెనక్కి తగ్గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి దూకుడు కళ్ళెం వేయాలనే ఉద్దేశంతో తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది వేచి చూడండి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
one life. It's for everyone.